ఇప్పుడు మనల్త ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగే యుద్ధము, అక్కడ ఉండే ఉద్రేక వాతావరణం అన్ని తెలుసు నీకు. ఎప్పుడన్నా చూసావా, ఆలోచించావా? అవునా సార్? అంత టెన్షన్ ఉండదా సార్? అవును లలిత, చాలా టెన్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసేది నీకు ఒకసారి. ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ లలిత. ఇక్కడ నేను నా ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది యుద్ధ ట్యాంక్ అనుకున్నాం. యుద్ధ ట్యాంక్ అనుకుని నేను మూవ్ అన్నప్పుడు నువ్వు ఇట్లా కొద్ది కొద్ది జరుపుకుంటూ రావాలి, సరేనా? ఓకే, నీకు ఆశ ఓకే. ఇప్పుడు లలిత, నేను నా సైనికులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. ఇది నేను ఇది నా సైనికులకు చెప్పానమ్మా. బాబు, అక్కడ ఏదో పాక్ మన బార్డర్ అవుతుంది, ఏదో యుద్ధ ట్యాంక్ కదులుతున్న సౌండ్ వస్తుంది, పోయి చూసిరా పండురా అన్నాను. పరిగెత్తి బార్డర్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు పరిగెత్తి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసి, మేజర్ మన బార్డర్ అవుతుంది, ఏదో యుద్ధ ట్యాంక్ కదులుతుంది, మనం వెంటనే యుద్ధానికి సన్నద్ధం కావాలి మేజర్ అన్నాడు. అంటూనే మేజర్ వీడిని పిలిచాడు. పిలిచి, అయ్యి బాబు వెళ్ళి బార్డర్లో ఏం జరుగుతుందో చూసిరా పండు అన్నాడు. వీడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వెళ్ళాడు అనమాట. వెంటనే పరిగెత్తుకుంటూ మేజర్ దగ్గరికి వచ్చాడు. ఆ బార్డర్ అవతల ఒకటి యుద్ధ ట్యాంక్ రెడీగా ఉంది, మనం యుద్ధానికి వెంటనే రెడీ కావాలి, లేకపోతే మన దేశం ఏమైపోతుందో నాకేం అర్థం కావడం లేదు మేజర్ అన్నాడు అనమాట. అప్పుడు నేను టెన్షన్ వచ్చేసింది నాకు కూడా. పరిగెత్తుకుంటూ బార్డర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. బార్డర్ దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు మెల్లగా నేను వెనక్కి వచ్చేసి వీళ్ళతో నవ్వుకుంటూ, అరే పిచ్చినారా, అక్కడ కదులుతున్నది యుద్ధ ట్యాంక్ కాదు, తొక్క కాదు, ఎవరో పిచ్చి మహం ఉంది, ఏసీ రిమోట్ పట్టుకొని కదిలిస్తా ఉంటే మీరు యుద్ధ ట్యాంక్ అనుకున్నారా అని చెప్పి తిట్టాను అనమాట. రిమోట్ ని యుద్ధ ట్యాంక్ అనుకుంటే ఫూల్ చేయక ఏమనుకోవాలి చెప్పు, తెలివి ఉందని కొద్దిగా పాపా.